హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి మధ్య ఆసియా ప్రాంతంలోకి గనక ఆఫ్ఘనిస్తాన్ దూరింది అంటే మేము ఊరుకునే సమస్య లేదు అంటూ రష్యా వార్నింగ్ ఇచ్చేసింది మరోవైపు తాలిబన్లు మాత్రం రష్యా భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పడం మరోవైపు చైనా కూడా మా మిత్రదేశం లాంటిదే అని చెప్పడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది నిజానికి తాలిబన్లు మాట్లాడే మాటలు ఎంతవరకు నిజమో వాళ్లకే తెలీదు అయితే రష్యా మాత్రం ఏదేమైనా సరే అని వార్నింగ్ అయితే ఇచ్చి కూర్చుంది మరోవైపు ఉత్తర సీమలో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబన్లు విజృంభిస్తూ ఉన్నారు నాటో సదస్య దేశాలు మరోవైపు ఆస్ట్రేలియా చైనా అందరూ బిచాణ సర్దుకొని అవతల పడ్డారు సామాన్లు గీమాన్లు తీసుకుని మరోవైపు ఇరాన్ బార్డర్ దగ్గర ఇస్లాం కాలా క్రాసింగ్ని తుర్క్మెనిస్తాన్ బార్డర్ దగ్గర తోర్గుండి ఆ ప్రదేశాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్లో పూర్తిగా కబ్జా చేసేసుకుంది తాలిబాన్ ఈ రకంగా చూస్తే దాదాపు డెబ్భై శాతం పూర్తి ఆక్యుపేషన్ జరిగిపోయింది అనేది తాలిబాన్లు చెబుతున్న మాట నిజానికి డెబ్బై శాతం కాదు కానీ కేవలం యాభై శాతం మాత్రమే తాలిబాన్లు ఆక్యుపై చేసుకున్నారు సరే యాభై శాతం కూడా చిన్న విషయం ఏమీ కాదు ఎందుకంటే ప్రభుత్వాన్ని కాదని తాలిబాన్లు స్వాధీనపరచుకోవడం అనేది మామూలు విషయం కాదు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మన దేశాన్ని సహాయం అడిగింది సో ఈ రకంగా గనక చూస్తే అటు రష్యా కావచ్చు ఇటు ఇరాన్ కావచ్చు మరోవైపు భారత్ కూడా సహాయం చేయడానికి రెడీగా ఉన్నాయి అని అర్థమవుతోంది ఏదేమైనా ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు అయితే బాగాలేవు అండ్ అమెరికా రష్యా అండ్ భారత్ కలిసి నార్త్ అలయన్స్ ఒకటి తయారు చేయాలి అనే ఉద్దేశంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది మరోవైపు ఇరాన్ కూడా వీటితో కలిసే అవకాశాలు ఉన్నాయి సో కాందహార్ దగ్గర కూడా గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి భారత్కి కూడా కొంతమందిని వచ్చేసేయండి అని చెప్పడం అయితే జరిగింది సో భారత్ మాత్రం పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తుంది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి భారత్ని ఏమైనా టార్గెట్ చేస్తున్నారా అని మరి నిజానికి భారత్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసేయాలా అందరూ వెళ్ళిపోయారండి భారత్ వాళ్ళు తప్ప మరి వాళ్ళని రమ్మంటారా లేకపోతే పెద్ద టెన్షన్ ఏమీ లేదు అని అంటారా మీరు కామెంట్ చేయండి మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి